హాయ్ ఫ్రెండ్స్, అశోక్ ఎండిపి యూట్యూబ్ ఛానల్. ఈరోజు కపిల తీర్థం గుడికి వచ్చామన్నమాట. ఇక్కడ కపిలేశ్వర స్వామి గుడికి, కపిల తీర్థం తిరుపతిలోనే. ఇక్కడ ఫుల్ జనాలు, ఫుల్ రద్దీగా ఉంది. ఎంత టైం పడుతుంది ఏమో దర్శనంకి ఏమో తెలియదు. ఫుల్ జనాలు అంటే ఒక కిలోమీటర్ వరకు లైన్ ఉంటుంది ఫుల్ జనాలు. చూద్దాం ఎంత టైం పోతుంది ఏమో దర్శనం, చూడాలి. మా వాళ్ళంతా వచ్చారు. మొత్తం రౌండ్ తిప్పుతాడు కదా, రాత్రి అయినా జనం తగ్గల, జనాలు ఎక్కువైనరా. బస్ స్టాండ్ వైపు ఆటోలు ముందుకెళ్ళాలి, నాగార్జున దిగులే, ఆటోలన్నీ ముందుకు పంపించేసి. ఆటో లైన్ ఎక్కడ పోతే అక్కడ పోవడమే. దీపాల వద్దకు, విద్యుత్ లైన్ వద్దకు, కరెంట్ వేర్ల వద్దకు పిల్లల్ని పంపించండి. భద్రత నియమాలు పాటించండి, ప్రమాదాలు నివారించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమన్నారు రాజు, ముందు సాయంత్రం లేదంతేనా కదా. ఓం నమ శివాయ.
పదకొండు వరకు అంట. గంటన్నర పట్టింది మనకు దర్శనం. ఎంత 8 వెళ్తే మళ్ళా 9:30 అయింది. మొత్తం గంటన్నర అయింది దర్శనంకి. ఫుల్ జనాలు, పగలంతా ఖాళీ ఉంది, సాయంత్రం ఫుల్ జనాలు. ఏమున్నారా జనాస్? ముందు సాయంత్రం ఎంత జనాలు లేదు, మధ్యాహ్నం కూడా తెల్లారి కూడా లేరంట. నైటే ఎక్కువ, తెల్లారి ఎంత జనం లేరంట. ఏరా బాయ్ లేవమ్మా, జాగర్ మంటవా? జాగర్ మంటానంటే ఉంటానంటే ఎక్కడే ఉండిపోదాం, నైట్ ఉండిపోదాం. ఉండిపోదామా? అయితే ఏం పర్వాలేదు, ఉండిపోదాం. సత్యా జాగారం ఉంటుందంట, ఉంటారు ఇక్కడ. సరే పదం 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 సత్యా, అది వెళ్ళిపోదా. బండి అక్కడ ఉంది, జనాలు చాలా జనాలు వెళ్ళాలి లేదండి. జనం మధ్యాహ్నం అంటే చిన్న చిన్న టెంపుల్ కంట వెళ్తారు కదా వాళ్ళ దగ్గరలోనే. ఇప్పుడేంటంటే కపిల్ చేస్తాం రాడానికి ఇష్టపడతారు అమ్మా. సాయంత్రం వెళ్దాం లే కపిల్ చేస్తాం అని అనుకుంటారు చాలా మంది. బాదం పాలు ఇంకో కప్పు తాగుతావా?